తెలుగుదేశం పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సిన సమయం రాజకీయాల్లో సరికొత్త వ్యూహాలు సరికొత్త ప్లాన్లు రచించకపోతే ముందుకు వెళ్ళడం చాలా కష్టం ఇప్పుడు అదే పనిలో ఉందంట తెలుగుదేశం పార్టీ ఎందుకంటే కృష్ణా జిల్లా ఒకప్పుడు కృష్ణా జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పుకునేవారు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు పెద్దగా స్థానాలు గెలవకపోయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం మొత్తం పదహారు స్థానాలకి రెండు స్థానాలకే పరిమితమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అదే రెండు వేల పద్నాలుగు చూసుకుంటే పదహారు స్థానాల్లో పది స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం అయ్యాయి అప్పట్లో ఐదు స్థానాలు మాత్రమే అప్పుడు వైసీపీ గెలుచుకుంది ఒక స్థానం భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది ఇదరికీ తెలుసు విషయం అయితే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది వేవ్ మారిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం పదహారు స్థానాల్లో ఎందుకు కేవలం రెండు స్థానాలకే పరిమితమయ్యి మిగిలిన పద్నాలుగు కూడా వైసీపీ సొంతమయ్యాయి అనేది నిజంగా ఇప్పటికీ అంతు చిక్కన ప్రశ్నే వాళ్ళకి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలని పరిస్థితిలోనే ఇంకా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కంచుకోటగా చెప్పుకునే కృష్ణా జిల్లాలో ఎందుకు దెబ్బపడింది దెబ్బ పడింది అనేది అయితే ఇక్కడ మొదటి నుంచి ఒకవేళ రెండు సీట్లు గెలిచాయి ఆ విషయం పక్కన పెడితే ఒక స్థానం కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు ప్రధానంగా ఆ స్థానమే విజయవాడ వెస్ట్ అనమాట ఇక్కడ ఈ విజయవాడ వెస్ట్లో ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒక్కసారి మాత్రమే ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది తర్వాత వరుసగా ఓటం పాలవుతూనే వస్తుంది రెండు వేల పద్నాలుగులో జలీల్ ఖాన్ వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చారు తప్ప నేరుగా డైరెక్ట్గా ఆయన టీడీపీ నుంచి గెలవలేదు ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా వైసీపీ నుంచి విజయం సాధించారు అయితే ఇప్పుడు కొత్తగా వేస్తున్న ప్లాను ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ వెస్ట్ స్థానం ఈసారి టీడీపీ దక్కించుకోవాలి అక్కడ జెండా ఎగరాలి అనేది ఎందుకంటే మొన్న అదే స్థానం నుంచి టీడీపీ తరఫున జలీల్ ఖాన్ కుమార్తె ఆయన అక్కడ బరిలోకి దిగారు కానీ ఓటం పాలవడం తర్వాత ఆమె విదేశాలు వెళ్ళిపోవడం అయితే ఇటువంటి నేపథ్యంలో ఆ స్థానం దక్కించుకోవాలంటే ఇప్పుడు అభ్యర్థిని మార్చే పనిలో ఉన్నారు చంద్రబాబు గారు అనేది ఆ అభ్యర్థి ఎవరు అంటే చంద్రబాబు గారికి వినయ విధేయుడిగా ఉండే బుద్ధ వెంకన్నకు ఇప్పుడు ఆ స్థానం కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు ఆ నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పచెప్పే ఆలోచనలో ఉన్నారని అలాగనే ఆ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు కూడా జలీలు ఖాన్ సిద్ధంగా లేరు అనేది ఇక్కడ మరో అర్థం ఇంకొక విషయం ఏంటంటే ఎప్పటి నుంచో నాగూల్ మీద ఆ స్థానం మీద కన్నేసి ఉంచారు ఆయనకి కేసిన నాని గారి సపోర్ట్ ఉంది ఖచ్చితంగా ఆ స్థానం ఆయనకి దక్కాలి దక్కాలి అనేది సో ఒక పక్క ఈయన వదులుకునే జలీల్ ఖాన్ ఆ స్థానం వదులుకునేది సిద్ధంగా లేరు తెలుగుదేశం పార్టీ ఒకవేళ బుద్ధ వెంకన్నకి ఇచ్చే ఆలోచనలో ఉంది అనేది అదే కనుక జరిగితే నాగుల మీరా సంగతి ఏంటి అనేది కేసినేర్ నాని తెర మీద తీసుకొస్తారు ఎందుకంటే బుద్ధ వెంకన్నకి కేసినేర్ నానికే పడదు అంటుంటారు వాళ్ళిద్దరికీ చాప కింద నీరులో ఏదో వివాదాలు ఉంటాయి ఉంటాయి ఒకే పార్టీలో ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ స్థానంలో రెండోసారి ఎప్పుడో ఎనభై మూడులో ఎగిరిన జెండా మళ్ళీ ఇంకొకసారి ఎగరవేయాలి రేపు రెండు వేల ఇరవై మూడులో అనే ఆలోచన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉందంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఒకవేళ ఈ వెస్ట్ స్థానం దక్కించుకోవడం అక్కడ జెండా ఎగిరవేయడం చంద్రబాబు గారి ప్లాన్ వర్కౌట్ అవ్వడం ఇదంతా నిజంగా జరిగే పనేనా అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం మరి ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి ప్లాన్లు వ్యూహాత్మక టీడీపీ ఆ స్థానాన్ని దక్కించుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి